కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతంలో 9వ స్కందము 7వ అధ్యాయాన్ని చూడబోతున్నాం మనము. కాబట్టి అందరూ బుక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఓపెన్ చేసుకొని బుక్స్ రెడీగా ఉంచుకోండి. మనము ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చదవడానికి అవకాశం ఇద్దాము. సో ఇప్పటి వరకు కూడా 6 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. సౌభ్రముడి గురించి చర్చించాము. సౌభ్రముని యొక్క జీవితం మొత్తం కూడా చూసాము. చిట్ట చివరి పేజ్లో సౌభ్రముని ఏ విధంగా తనను తాను తను చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకున్నారు. ఎంతో యోగంలో ఎంతో సిద్ధిని సాధించినటువంటి నేను, ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నటువంటి నేను, ఈ విధంగా భౌతికంగా ఎలా పతనం చెందాను అనేటువంటి విషయాన్ని తను తాను విమర్శించుకోవడం అనేటువంటిది స్టార్ట్ చేసి, ఇదంతా కూడా సరి అయినది కాదు అని అనుకొని 50 మంది భార్యలతో కలిసి ఆయన వానప్రస్థం తీసుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారు. అంతకుముందు ఎంతో వైభవంగా ఆయన యొక్క గృహస్థ జీవనాన్ని గడిపేశారు. చివరికి తనకి పిల్లల్ని ఇచ్చినటువంటి మామ కూడా ఈయన యొక్క వైభవాన్ని చూసి ఆయనకి నాకున్నది ఏమీ లేదు అనుకున్నారు. సమస్త భూమండలాన్ని కూడా పాలించేటువంటి ఆయన మాంధాత. అలాంటి మాంధాత మరి ఇక నే నాకున్నటువంటి ఐశ్వర్యము, నాకున్నటువంటి శక్తి సామర్థ్యము సౌభ్రమునికి ముందు ఏమీ పనికిరాదు అని అనుకున్నారు ఆయన. సో అనుకుని ఆయన వైరాగ్యాన్ని ప్రదర్శించారు. కానీ ఈయన మాత్రం భౌతికంగా భౌతికమైనటువంటి భోగాలను అనుభవించటంలో పూర్తిగా బిజీ అయిపోయారు. ఇంకా ఒక్కొక్క ఒక్కొక్క భార్యకి 100 మంది పిల్లలను కన్నారు. చూడండి ఎంత ఎక్కువగా భౌతిక భోగాలని అనుభవిస్తే తప్ప ఒక భార్యకి 100 పిల్లలు, 100 మంది పిల్లలు పుట్టరు. 50 మంది భార్యకి కలిపి ఒక్కొక్కరికి 100 మంది అయితే మొత్తం 5000 మంది పిల్లలు పుట్టారు సౌభ్రము. సో అంతకు మించిన ఇంద్రియ భోగం ఇంకోటి ఉండదు. సో అలాంటి స్థితిలో ఆయన ఇంతమంది 5000 మంది పిల్లలు కలిగిన తర్వాత ఇక తాను అనుకున్నారు, ఇక ఎందుకు నేను ఇలా ఉండిపోవాలి, నా జీవితం మొత్తం కూడా పతనమైపోయింది అని చెప్పేసి అప్పుడు ఆధ్యాత్మిక సాధన చేసి ఆ తర్వాత ఆయన బోధామానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఆయన చితిలోనే తన యొక్క 50 మంది భార్యలు కూడా ఆయన చితిలోనే మరణించడం అనేటువంటిది జరిగింది. అందువల్ల వాళ్ళు కూడా భర్త పొందినటువంటి గమ్యాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంతవరకు మనం చూసాం. సో మాంధాత గురించి చదువుతున్నాం. మాంధాతకు ఉన్నటువంటి 50 మంది పుత్రికలని సౌభ్రమునికి ఇచ్చారు అని తెలుసుకున్నాం. ఇక మాంధాత నెక్స్ట్ తరాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఈ రోజు నుంచి చూద్దాం. ఓకే, 7వ అధ్యాయం. సునీత మాతాజీ ఒకసారి సమ్మరీ చదువు. సరే కృష్ణ ప్రభుజీ, మాంధాత వంశజులు. ఈ అధ్యాయం నందు మాంధాత వంశజులను గురించి వర్ణించబడింది. ఈ సందర్భంలో పురుకుత్స హరిశ్చంద్రుల చరితములు కూడా చెప్పబడినవి. మాంధాత యొక్క సుప్రసిద్ధ తనయుడు అంబరీషుడు. అతని పుత్రుడు యవ్వనాశ్వుడు. యవ్వనాశ్వని సుతుడు హారీతుడు. ఈ ముగ్గురు మాంధాత వంశంలో శ్రేష్ఠులు. మాంధాత యొక్క ఇంకొక తనయుడు పురుకుత్సుడు. తర్పకన సోదరియకు నర్మదను వివాహమాడెను. పురుకుత్సుని తనయుడు త్రసదస్యుడు. అతని పుత్రుడు అనరణ్యుడు. అతని పుత్రుడు హర్యశ్వుడు. హర్యశ్వని పుత్రుడు ప్రారుణుడు. అతని పుత్రుడు త్రిబంధనుడు. అతని పుత్రుడు సత్యవ్రతుడు. ఇతడే త్రిశంకుడను నామంతో తెలియబడెను. త్రిశంకుడు బ్రాహ్మణ కన్యను అపహరించటం వలన ఆ దోషమునకు పితృశాపముచే చండాలుడు అంటే శూద్రుని కన్నను హీనుడయ్యను. ఇతప్ప విశ్వామిత్రుని ప్రభావం వలన అతడు స్వర్గమునకు కొనిపోబడినను. దేవతల ప్రభావం చే అతడు తిరిగి క్రిందకు తోయబడెను. అయినను విశ్వామిత్రుని ప్రభావం చే త్రిశంకుడు స్తంభితుడయ్యను. ఆ త్రిశంకుని తనయుడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు ఒకప్పుడు రాజసూయ యజ్ఞమును నిర్వహింపగా విశ్వామిత్రుడు కపటముతో దక్షిణగా అతని సంపత్తినంతటిని హరించి పలు రీతుల కష్టపెట్టెను. ఈ కారణం నా విశ్వామిత్రునికి వశిష్ఠునికి కలహము సంభవించెను. హరిశ్చంద్రునకు సంతానం లేకపోవటం వలన నారదముని సలహాను అనుసరించి వరుణిని పూజించి రోహితుడను పుత్రుని పడసెను. వరుణయజ్ఞమును చేయుటకు రోహితుని ఉపయోగించునని హరిశ్చంద్రుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నందున వరుణుడు ఆ యజ్ఞమును కూర్చి అతనికి పదే పదే జ్ఞాపకం చేసెను. కాని పుత్రవాత్సల్యం వల్ల ఆ రాజు నానా విధములకు మాటలచ్చే దానిని దాటివేయుచుండెను. ఇంతలో కాలం గడిచి ఆ పుత్రుడు పెద్దవాడయ్యెను. తన ప్రాణరక్షణకై అతడు విల్లంబులను ధరించి వనమునకు వెడలేను. ఇంతలో గృహమునందు వరుణగ్రస్తుడై హరిశ్చంద్రుడు జలోధర వ్యాధికి గురి అయ్యెను. రోహితునికి ఈ వార్త తెలిసి తిరిగి రాజ్యమునకు వెళ్లగోరెనను ఇంద్రుడు అతని ఆపెను.
ఇంద్రాదేశముపై రోహితుడు 6 సంవత్సరములు వనములో గడిపి పిదప గృహములు చేరెను. అతడు అజీగర్తుని 2వ పుత్రుడగు సునస్సేపుని కొని అతనిని యజ్ఞపశువుగా తన తండ్రి హరిశ్చంద్రునకు వసగెను. ఈ ప్రకారం యజ్ఞమును నిర్వహించినంతట వరుణాది దేవతలు సంతుష్టులైరి హరిశ్చంద్రుడు రోగ విముక్తుడయ్యను. ఆ యజ్ఞమునకు విశ్వామిత్రుడు హోత, జమదగ్ని అధ్వర్యువు, వశిష్ఠుడు బ్రహ్మ, అయాస్య ఉద్గాత ఐరి. యజ్ఞముచే మిగులు సంతుష్టుడైన ఇంద్రుడు హరిశ్చంద్రునకు సువర్ణ రథమును వసగెను. విశ్వామిత్రుడు అతనికి ఆధ్యాత్మిక జ్ఞానము వసగెను. ఈ విధంగా సుఖదేవ గోస్వామి హరిశ్చంద్రుడు పరమసిద్ధిని పొందిన విధమును వర్ణించెను. శ్రీ కృష్ణ ప్రభుత్వ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. సో ఈ అధ్యాయంలో మనకి మళ్ళీ కొన్ని ఇంట్రెస్టింగ్ కథలు రాబోతున్నాయి. ఓకే, సో మాంధాత యొక్క ఇతర పుత్రుల గురించి, ఇంతకుముందు మనం అంబరీషుడు గురించి చూసాము, ఇక ఇతర పుత్రుల గురించి మనము ఇప్పుడు చూడబోతున్నాము. ఆ వంశంలోనే వచ్చినటువంటి వాడు హరిశ్చంద్రుడు, తర్వాత సత్యవ్రతుడు. సత్యవ్రత పుత్రుడే హరిశ్చంద్రుడు. సో సత్యవ్రతుని ఇక్కడ త్రిశంకుడు అని కూడా అనడం అనేటువంటిది జరిగింది. సో త్రిశంకుడు గురించి కూడా మనకు తెలుసు. త్రిశంక స్వర్గం ఎవరు నిర్మించారు? విశ్వామిత్రుడు నిర్మించారు. ఎందుకు? ఎందుకంటే సత్యవ్రతుడికి ఆయన శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అనేటువంటిది కోరిక. శరీరం వదిలిపెట్టిన తర్వాత కాదు, ఉన్న శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి అనేటువంటి కోరిక. సో ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసం విశ్వామిత్రుడు సహాయం చేస్తారు, స్వర్గానికి పంపిస్తారు ఉన్న శరీరంతో. ఇప్పుడు ఎలా ఉన్నామో అలానే స్వర్గానికి వెళ్ళినటువంటి మొదటి మొట్టమొదటి వ్యక్తి సత్యవ్రతుడు. సో అక్కడి నుంచి స్వర్గంలో ఉన్న వాళ్ళు నువ్వు భౌతికమైనటువంటి శరీరంతో ఇక్కడికి వస్తే ఊరుకోము నిన్ను అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి నెట్టేస్తారు. అక్కడి నుంచి నెట్టేస్తే అక్కడి నుంచి కింద పడతాడు. కింద పడుతుంటే విశ్వామిత్రుడు కింద నుంచి ఆయన అక్కడ ఆపేస్తాడు, మార్గ మధ్యంలోనే ఆపేసి ఆయన ఎక్కడున్నాడో అక్కడే స్వర్గాన్ని నిర్మించేస్తాడు. ఆ స్వర్గము త్రిశంకు స్వర్గము అని అంటారు. సో ఇదంతా కూడా మనము ఇందులో చూడటం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత తరం హరిశ్చంద్రుడు గురించి కూడా కొంచెం ఇక్కడ స్టోరీ తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సో ఈరోజు మనము ఈ వీళ్ళ యొక్క కథలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మొదటి శ్లోకము అమృతమదజి శ్రీ సుఖవాచ. శ్రీ సుఖవాచ మాందాతు పుత్ర ప్రవరో యో అంబరీష ప్రకీర్తితః. మాందాతు పుత్ర ప్రవరో యో అంబరీష ప్రకీర్తః. పితామహేన ప్రవృతో యౌనాశ్వస్తు తత్సుతః. పితామహేన ప్రవృతో యౌవనాశ్వస్తు తస్తుతః. అరీతస్తస్య పుత్రో అభూన్మాంధాతృ ప్రవరాయి మే. హరీతస్తస్య పుత్రో అభూర్మాందాత తృప్రవరామే ఇవ మే. హరే కృష్ణ ప్రభుజీ, సుఖదేవ గోస్వామి పలికెను అంబరీషుని ప్రసిద్ధి చెందినవాడే మాందాత. మాందాత తనయులలో శ్రేష్ఠుడు. ఈ అంబరీషుడు తన పితామహుడు యవనాశ్వునిచే పుత్రునిగా స్వీకరింపబడెను. అంబరీషుని పుత్రుడు యవనాశ్వుడు, అతని సుతుడు హరితుడు. అంబరీషుడు హరితుడు యవనాశ్వుడను ఈ ముగ్గురు మాందాత గోత్రికులలో శ్రేష్ఠులు. హరే కృష్ణ ప్రభుజీ. సో అంబరీషుడు చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాడు మాంధాత పుత్రులలో. ఈ అంబరీషుడు వేరు, ఆ అంబరీషుడు వేరు కదండి. ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి అంబరీషుడు వేరు, ఓకే, ఈ అంబరీషుడు వేరు. సో ఈ అంటే మాంధాతకు ఉన్నటువంటి పుత్రుల్లో అంబరీషుడు ప్రసిద్ధి చెందినవాడు. అయితే ఈ అంబరీషుడిని యవనాశుడు దత్తత తీసుకున్నాడు. అయితే అంబరీషుడికి మళ్ళీ పుత్రుడు కలిగితే ఆయన పేరు యవనాశుడు అనే పేరు పెట్టుకున్నాడు. అంటే దత్తత అంటే అంబరీషుడు యవనాశుడు అనేటువంటి వ్యక్తి దగ్గరికి దత్తత తీసుకుంటే అంబరీషుడికి పెళ్ళి అయితే అంబరీషుడి యొక్క పుత్రుడు కలిగితే ఆయనకి తన తండ్రి పేరే పెట్టుకున్నాడు. అతని సుతుడు హరీతుడు. అంబరీషుడు, హరీతుడు, యవనాశుడు ఈ ముగ్గురు మాంధాత గోత్రికులలో శ్రేష్ఠుడు. ఓకే, నెక్స్ట్ 2వ శ్లోకం బిల్లవాణి మాతాజీ. నర్మదా భ్రాతృభిర్ధత్తా పురుకుత్సాయ యోరఘై.
నర్మదా భ్రాతృ బిద్ధర్తా పురుకుత్సాయ యోర గైహి. తయా రసాతలం నీతో భుజగేంద్ర ప్రముక్తయా. తయా రసాతలం నితో భుజగేంద్ర ప్రయుక్తాయ. సర్పగణము తమ సోదరియగు నర్మదను పురుకుత్సునకు వసంగిరి వాసుకీచే పంపబడినదై ఆమె పురుకుత్సుని తీసుకొని రసాతలమునకు పోయెను. ప్రభుపాదుల వారి భాష్యము. మందాత తనయుడగు పురుకుత్సుని యొక్క వంశరాజులను గూర్చి వర్ణించుటకు పూర్వము శుకదేవ గోస్వామి పురుకుత్సుడు నర్మదను వివాహమాడిన విధానమును వివరించెను. నర్మద ప్రేరితయై అతనిని రసాతలమునకు గొనిపోయెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. మాందా అంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినటువంటి ముగ్గురు ప్రముఖమైనటువంటి పుత్రులు కాక ఇంకొక పుత్రుడు ఉన్నారు మాందాతకి. ఆయన పేరు పురుకుత్సుడు. ఓకే, ఈ పురుకుత్సుడికి సర్ప వాసుకు చేరి పంపబడినది ఎవరు? సోదరి అయినటువంటి నర్మద. అంటే సర్పగణానికి చెందినటువంటి నర్మద వాసుకుతే పంపబడి పురుకుత్సుడిని వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే అంటే వివాహం కాదు, ఈమె మోహింపజేస్తుంది పురుకుత్సుడిని. అంటే ఈమె కోసం అని చెప్పేసి పురుకుత్సుడు రసాతలానికి వెళ్ళిపోయాడు. అంటే సర్పాలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళిపోయాడు. ఓకే, నెక్స్ట్ హైమతి మాత. గంధర్వానవధి తత్ర వధ్యాన్ వై విష్ణు శక్తి దృక్. గంధర్వాన్ అవధి తత్ర వధ్యాన్ వై విష్ణు శక్తి దృక్. నాగాల్లబ్ధవర సర్పాద్ అభయం స్మరతామిదం. నాగాల్లబ్ధవర సర్ప అభయం స్మరతామిదం. హరే కృష్ణ. రసాతలమున పురుకుసుడు విష్ణువుచే శక్తిని పరిచిన వాడై వదార్హులకు గంధర్వులను వధించెను. నర్మద చే తాను రసాతలమునకు కొనిరాబడిన వృత్తాంతమును స్మరించు వానికి సర్పభయము ఉండదనేది వరమును పురుకుసుడు సర్పము నుండి పొందెను. హరే కృష్ణ ప్రభు. దండ ప్రణామం. ఓకే, సో ఈయన పురుకుత్సుడు రసాతలానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రసాతలంలో ఈ సర్పాలకి ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో అంటే గంధర్వులు, ఆ గంధర్వులు గంధర్వ లోకం నుంచి ఇక్కడికి వచ్చారు, సర్పాల లోకంలోకి వచ్చారు. వాళ్ళకి శత్రువులుగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా చంపేసి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే ఎవరైతే ఈ పురుకుత్సుడు గురించి తెలుసుకుంటారో వాళ్ళకి సర్ప భయం ఉండదు, సర్పదోషం ఉండదు. ఇది ఈ పురుకుత్సుడి యొక్క కథను తెలుసుకున్నటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఫలశ్రుతి. ఓకే, దీన్ని స్వయంగా సర్పాలే తెలియచేశాయి. నువ్వు మాకు చాలా సహాయం చేశావు, నీ వల్ల మాకు ఇంత మంచి జరిగింది. నీ కథను తెలుసుకున్నటువంటి వాళ్ళ, నీ గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళని, నీ తలుసుకున్నటువంటి వాళ్ళకి సర్ప భయం అనేటువంటిది ఉండదు. అంటే ఏమంటున్నారు, నీకు మేము మిత్రులము, నీకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా మేము మిత్రులమే, మా వల్ల మీకు మీ వాళ్ళకి ఎలాంటి హాని ఉండదు అని చెప్పేసి సర్పాలు తెలియజేస్తుంది. నెక్స్ట్ నాలుగో శ్లోకం లక్ష్మీ ఆత్మ గురించి. హరే కృష్ణ. త్రసద్ధస్యు పౌరుకుత్సో యో అనరణ్యస్య దేహకృత్. త్రసద్ధస్య పౌరకుత్సో యో అనరణ్యస్య దేవకృత్. హర్యస్వస్తస్సు తస్తాస్మాత్ ప్రరుణో అత త్రిభందనః. హర్యస్వస్తస్యు తస్తాస్మాత్ పారుణో తః త్రిభందనః. పురుకుసుని తనయుడు అసత్తస్యుడు, అతని తనయుడు అనర్యుడు, అనరణ్యుడు, అనరణ్యుని సుతుడు హర్షస్యుడు, అతనికి ప్రాహురుడు సుతుడు పారుణుడు అని పుత్రులు త్రిబంధనుడు పుత్రుడును త్రిబంధనుడు అని. హరే కృష్ణ. ఓకే, ఇప్పుడు పురుకుత్సుని గురించి తెలుసుకున్నాము. పురుకుత్సుని యొక్క నెక్స్ట్ జనరేషన్ గురించి ఇక్కడ చెప్తున్నారు. పురుకుత్సునికి ఒక పుత్రుడు ఉన్నారు, ఆయన పేరు త్రసద్ధన్యుడు. త్రసద్ధన్యుడికి పుత్రుడు అనరణ్యుడు, అనరణ్యుడి పుత్రుడు హర్యాశ్యుడు. ఇంకా ఇంకొక పుత్రుడు ఉన్నారు,
ఆయన పేరు ప్రారుణుడు. ఇక ప్రారుణుడు యొక్క పుత్రుడు త్రిభందనుడు. నెక్స్ట్ 5-6 ఉమాపతి ప్రభుజీ. తస్య సత్యవ్రత పుత్ర త్రిశంకురితి విశ్రుత. ఉమాపతి ప్రభుజీ. హరే కృష్ణ. ఉమాపతి ప్రభుజీ. సూర్య కుమారి మాత్రం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తస్య సత్యవ్రత పుత్రస్తి శంకురితి విశ్రుతః. ప్రాప్తశ్చాండాలతాం శాపా గురో కౌశిక తేజస. ప్రాప్తశ్చాండాలతాం శాపాద్ గురు కౌశిక తేజస. శశరీరో గతః స్వర్గం అధ్యాపి దివి దృశ్యతే. శశరీరో గతః స్వర్గం అద్యాపి దివి దృశ్యతే. పాతితో అవాక్ శిరా దేవైస్తైనేవ స్తంభితో బలాత్. పాతితో అవాక్ శిరా దేవై. అసై అనైవ స్తంభితో బలాత్. తైనేవ తైనేవ స్తంభితో బలాత్. దైవ త్రిభువనుడైన పుత్రుడు సత్యవ్రతుడు అతడే త్రిశంకు నామముతో ప్రసిద్ధి చెందను. వివాహ మండపము నుండి విప్రకన్యను అపహరించడం వలన అతడు తండ్రిచే శపింపబడి చండాలుడను శూద్రుని కనను హీనుడయ్యను. పిమ్మట విశ్వామిత్రుని ప్రభావం వలన అతడు శశరీరముగా స్వర్గమునకు వెళ్ళలను. దేవతల ప్రభావం చేసట్టు నుండి తలక్రిందులుగా అధపతితుడయ్యను. కానీ విశ్వామిత్రుని శక్తిచే అతడు పూర్తిగా క్రింద పడక నేటి వరకును ఆకాశము నుండి తలక్రిందులుగా వేలాడుచున్నాడు. హరే కృష్ణ. ఇక త్రిబంధునికి పుత్రుడు సత్యవ్రతుడు, సత్యవ్రతుడునే త్రిశంకుడు అనేటువంటి నామంతో కూడా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఈయన ఏం చేశాడంటే వివాహం చేసుకోబోతున్నటువంటి ఒక బ్రాహ్మణ కన్యని అపహరించుకొని పోయారు. అలా అపహరించుకొని పోవడం వల్ల తన తండ్రితోటి శపింపబడ్డాడు. ఏమని శపింపబడ్డారు అనంటే, నువ్వు చేసినటువంటి పని చాలా తప్పు పని, కాబట్టి నువ్వు చండాలుడు అయిపోవాలి అని ఆయనకి శాపం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే వర్ణాశ్రమ విధానంలో వర్ణం అంటే ఉత్తమ వర్ణంలో ఉన్నారాయన, బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారాయన. సో బ్రాహ్మణ వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి పతనం చెందితే ఏ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణంలోకి పతనం చెందినా కానీ కొంతవరకు పర్వాలేదు, మళ్ళీ ఎలాగో అలాగ తను తాను ఉద్ధరించుకొని మళ్ళీ బ్రాహ్మణ వర్ణానికి రావచ్చు. కానీ తను ఎక్కడికి పడేశారు? వర్ణాశ్రమ వర్ణాలకి అన్నిటికంటే ఏ వర్ణంలోకి రానటువంటి ఒక కులంలోకి పంపించేశారు, చండాలుడు వంశంలోకి పంపించేశారు. ఓకే, అంటే ఇంకా అక్కడ చండాలుడు అంటే ఇక చివరికి కుక్క మాంసం తినేటువంటి వాళ్ళని చండాలుడు అంటారు. సో అలాంటి ఒక జీవితాన్ని ఆయనకి శాపంగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే ఆ తరువాత ఆయన విశ్వామిత్రుడు యొక్క ప్రభావంతో ఆయన సశరీరంతో స్వర్గానికి వెళ్ళడానికి ఆయన కోరికను తెలియచేస్తే ఆయన సశరీరంతో స్వర్గానికి పంపించడానికి పంపించేశారు. అయితే దేవతలు ఏం చేశారు? ఆయన వెనక పంపించేశారు. పంపించేసేసరికి ఆయన ఆయన కింద పడకుండా అట్లా తలకిందులుగా అక్కడ గాలిలో అలా నిలబడేలా చేసేసారు విశ్వామిత్రుడు. చేసి అక్కడే ఇప్పటికీ వేలాడుతున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం సూర్యకుమారి మాత. హరే కృష్ణ ప్రభుజీ. త్రైశంకవో హరిశ్చంద్రో విశ్వామిత్ర వశిష్టయో. త్రైశంకవో హరిశ్చంద్రో విశ్వామిత్ర వశిష్టయో. యన్నిమిత్తమభూద్యుద్ధం పక్షిణోర్బహువార్షికం. యన్నిమిత్తమభూద్యుద్ధం పక్షిణోర్బహువార్షికం. హరే కృష్ణ ప్రభు. త్రిశంకుని తనయుడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుని కారణమున విశ్వామిత్రునికి వశిష్ఠునికి కలహం కలిగాను. ఆ విధంగా వారు పక్షుల రూపములను పొంది పలు సంవత్సరములు పరస్పరం యుద్ధమనచ్చరి. భాష్యము. విశ్వామిత్రుడు వశిష్ఠుడు సర్వదా శత్రుత్వము కలిగి ఉండేది. తొలుత క్షత్రుడైన విశ్వామిత్రుడు కఠినముగా తపస్సు కావించి బ్రాహ్మణుడు కాగోరెను. కానీ వశిష్ఠుడు అతన్ని అంగీకరింపలేదు.
ఈ ప్రకారము వారిరువురు నడుమ సదా అసమ్మతి నెలకొని ఉండెను. అయినను విశ్వామిత్రుని క్షమాగుణమును గాంచి వశిష్ఠుడు అతన్ని పిదప సమ్మతించను. వశిష్ఠుడు అతనిని పిదప సమ్మతించను. ఒకసారి హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు పురిహితుడు కాగా ఒక యజ్ఞమును నిర్వహించను. కాని విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని ఎడ కుపితుడై దక్షిణగా అతని సంపత్తినంతటిని హరించను. వశిష్ఠునికి ఇది నచ్చలేదు. అందువలన వారిరువురు జగడము కలిగి ఒకరినొకరు చెప్పించుకునేది. నీవు పక్షివి కమ్ము అని ఒకరు చెప్పించగా వేరొకరు నీవు కొంగవు కమ్ము అని చెప్పించరు. ఈ విధంగా హరిశ్చంద్రుని కారణమున వారిరువురు పక్షుల రూపమును పొందిన వారే కలహించరి. మహాయోగి అయిన సౌభరి ఎంతటి వాడే ఇంద్రియ భోగమును బలియగుట వశిష్ఠ విశ్వామిత్రులు వంటి మహర్షులు పక్షుల రూపమును పొందుటను ఈ ప్రకారము మనము గాంచవచ్చు. ఇది భౌతిక జగత్. ఆ బ్రహ్మ భవనాలోక పునరావిత్తనోజన. ఈ భౌతిక జగత్తులో లేదా విశ్వములో మనుజుడు ఎంతటి భౌతిక గుణ సంపన్నుడైనను జన్మము మృత్యువు ముసలితనము వ్యాధి జన్మముతి జరావ్యాధి అనేది అవస్థలను అనుభవించవలసి ఉండును. కనుకన శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తు దుఃఖమయమైనదని దుఃఖాలయం అశాశ్వతం పలికెను. పదం పదం యద్విపదం ఇచ్చట అడుగు అడుగున ప్రమాదము పొంచి ఉన్నది అని భాగవతం పలికినది. కేవలం హరికృష్ణ మహామంత్రం కీర్తనము ద్వారా ఈ భౌతిక జగత్తు నుండి బయటపడితే మహాదవకాశముగా మానవునికి వసగడి కారణమున ఈ హరినామ సంకీర్తనోద్యమం కృష్ణ చైతన్యోద్యమం సమస్త మానవాళికి మహోన్నతముగా వరప్రసాదమై ఉన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. త్రిశంకుడు విశ్వామిత్రుడి సహాయంతో చేస్తున్నటువంటి యజ్ఞంలో, సారీ, త్రిశంకుడు యొక్క పుత్రుడు అయిన హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి సహాయంతో యజ్ఞం చేస్తున్నారు. సో ఆ యజ్ఞంలో జరిగినటువంటి విశ్వామిత్రుడు కఠినమైనటువంటి తపస్సు చేసి, యాక్చువల్గా విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి మధ్య వైరం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. యాక్చువల్గా విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఒకరినొకరు శపించుకున్నారు. ఒకళ్ళు పక్ష అవ్వాలని ఒకళ్ళు కొంగ అవ్వాలని శపించుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా ఎందుకు శపించుకోవాల్సి వచ్చింది అనంటే, హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని పురోహితుడిగా పెట్టుకుని ఒక యజ్ఞం చేస్తున్నారు. అయితే ఆ యజ్ఞంలో విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి మీద కోపం కలిగింది. అయితే ఆయన్ని దక్షిణగా హరిశ్చంద్రుడు యొక్క సంపత్తి మొత్తం తీసుకున్నారనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం చెప్తున్నారంటే, విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడైనా లేదు అనంటే వశిష్ఠుడు ఎంత గొప్పవాడైనా వీళ్ళిద్దరూ కూడా ఏదో ఒకరోజు ఎలా ఒకలాగా ఇలా పతనం చెందుతున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పతనం చెందారు. ఇప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు పతనం చెందాడు ఒక కొంగ, లేకపోతే వశిష్ఠుడు అంత గొప్పవాడు కూడా ఒక పక్షిలాగా జన్మించడము అనేటువంటిది జరిగింది. మళ్ళీ ఆ జన్మలో కూడా వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు తగులు పెట్టుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అనంటే, భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటివన్నీ ఉండవు. ఓకే, నువ్వు ఇంకా భక్తి యోగంలో అంటే భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడూ జపించేటువంటి వ్యక్తి తిరిగి ఇలాంటి పక్షుల జీవితంలోకి జంతువుల జీవితంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇంతకు ముందే చూసాం, భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తికి వశిష్ఠుడు శాపం ఇచ్చినా కానీ ఆయన శాపము భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి మీద పనిచేయలేదు. విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి శాపం వశిష్ఠుడి మీద పనిచేసింది, కానీ వశిష్ఠుడు ఇచ్చినటువంటి శాపము తన శిష్యుడి మీద పనిచేయలేదు. ఎందుకు? ఎందుకంటే తన శిష్యుడు భక్తుడు, విశ్వామిత్రుడు భక్తుడు కాదు, వశిష్ఠుడు భక్తుడు కాదు, అందుకని భక్తి యోగంలో లేదు. అందుకని వీళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళకు శాపం పనిచేసింది, కానీ ఒక భక్తుడి మీద పనిచేయలేదు. అందుకనే ఆ భక్తుడు ఏమైపోయారు, ఆయన భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోయారు. ఆయన శూద్రుడు అవ్వాలి అని కోరుకుంటే శూద్రుడు అవ్వలేదు, ఆయన భగవంతుడి ధామానికే వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ ప్రభుపాదుల వారు మళ్ళీ మనందరికీ కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నారు. సో ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తూ భక్తి యోగంలో ఉంటారో అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఈ భౌతిక విషయంలో ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. ఏంటి ప్రమాదం అంటే శరీరాన్ని కోల్పోవడం. ఈ శరీరాన్ని కోల్పోయి జంతు శరీరాన్ని పొందడం, ఇది ప్రమాదం అంటే. ఇలాంటి ప్రమాదానికి ఎప్పుడైనా లోను కావచ్చు, కానీ భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి ప్రమాదం అనేటువంటిది ఎప్పటికీ రాదు. నెక్స్ట్ 8వ శ్లోకం రమ్యమాత. హరే కృష్ణ.
సోనపత్యో విషన్నాత్మా నారదస్యోపదేశతః వరుణం శరణం యాతః పుత్రో యే పుత్రో మే జాయతాం ప్రభో వరుణం శరణం యాతా పుత్రో మే జాయతాం ప్రభో. హరిశ్చంద్రునికి సంతానం లేకపోవటం వలన అతి విష్ణునుడై నుండి వాడు. అందువలన నారదుని ఉపదేశముచే అతడు ఒకప్పుడు వరుణుని ఆశ్రయించి, దేవా నాకు పుత్రుడు లేడు, దయచేసి నాకు ఒక పుత్రుని ప్రసాదించగలవా అని అడిగాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరిశ్చంద్రుడికి సంతానం లేనటువంటి దుఃఖం అనేటువంటిది ఉంది. సో నారదు ఉపదేశంతో వరుణదేవుడిని ఆశ్రయించారు, వరుణదేవుడు ద్వారా సంతానం పొందాలి అని కోరుకున్నారు. సో వరుణదేవుడికి పూజ చేసి ఆయన నాకు సంతానాన్ని ప్రసాదించండి అని అడగడం జరిగింది. నెక్స్ట్ 9వ శ్లోకం సుజాత మాతజీ. యది వీరో మహారాజా తేనైవా త్వాం యజేతి ఇతి. యది వీరో మహారాజా తేనైవ త్వాం యజేయితి. తతేతి వరుణేనాస్య పుత్రో జాతస్తు రోహితః. తదేతి వరుణేనాస్య పుత్రో జాతస్తు రోహితః. పక్షే పరీక్ష మహారాజా హరిశ్చంద్రుడు అప్పుడు వరుణునితో, దేవా నాకు పుత్రుడు కలిగినచో నీ ప్రీత్యర్థము అతన్నే బలి ఇచ్చి ఒక యజ్ఞమును చేసను అని పలికెను. హరిశ్చంద్రుడు ఆ రీతిగా పలికినప్పుడు వరుణుడు అట్లేయగుగాక అని ప్రత్యుత్తరమిచ్చెను. పిమ్మట వరుణుని వరప్రసాదమున హరిశ్చంద్రునికి రోహితుడను పుత్రుడు కలిగను. హరే కృష్ణ ప్రభు. వరుణుడికి చూడండి, దేవీ దేవతల ఆరాధన చేస్తే ఇలా ఉంటుంది. ఓకే, దేవీ దేవతల ఆరాధన ఎలా ఉంది అని అంటే చూడండి, మనము దేవతలకి మనం ఏదో ఇస్తే దేవతలు మన కోరికలు తీరుస్తారు. ఏ విధంగా అయితే ఒక షాప్లోకి వెళ్ళి డబ్బులిచ్చి మనకు కావాల్సింది కొనుక్కొచ్చుకున్నట్లు, అది నిష్కామమైనటువంటి ఆరాధన కాదు. అది హరిశ్చంద్రుడికి పుత్రుడు కావాలి, వరుణదేవుడి సహాయం కోరుకున్నాడు. అదే ఒకవేళ నారదుడు నాకు ముక్తి కావాలి అని అడిగాను అనుకోండి, నారదుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నారాయణుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పుండేవాడు, భక్తి యోగంలో ఉండు అని చెప్పుండేవాడు, భగవంతుడిని పూజించు అని చెప్పుండేవాడు. కానీ హరిశ్చంద్రుడు నారదుని అడిగింది ఏంటి, నాకు పుత్రుడు కావాలి అని అన్నారు, పుత్రుడు కావాలి అని అన్నారు. కాబట్టి నారదుడు ఏం చేశారు, నువ్వు దేవీ దేవతల దగ్గరికి వెళ్ళు అని అన్నారు. అంటే మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భౌతిక కోరికలతోటి మనం కనుక వైష్ణవుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, వైష్ణవుడు మనకి ఏం సలహా ఇస్తారు, దేవీ దేవతల దగ్గర పంపిస్తారు, వెళ్ళి నువ్వు దేవీ దేవత. ఎందుకంటే వైష్ణవుడికి బాగా తెలుసు ఎవరి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇంకొకటి, వీళ్ళకి వైష్ణవులు వీళ్ళని ఒకవేళ దేవీ దేవతల దగ్గర కూడా పంపించలేదు అనుకోండి, అలా పంపించకపోతే వీళ్ళు పతనం చెందుతారు, భౌతికంగా ఉండిపోతారు. కనీసంగా దేవీ దేవతలు పూజించేటువంటి వాళ్ళు కనీసంగా సాత్వికంగా అయినా ఉంటారు, సత్వగుణంలో అయినా ఉంటారు. అందుకని వీళ్ళని సత్వగుణంలో ఉంచుతారు, సత్వగుణంలో ఉంచి భక్తి యోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని వైష్ణవుల దగ్గరికి వెళ్తే మనము భౌతికమైనటువంటి కోరికలను కోరకూడదు. ఓకే, అందుకని ఇప్పుడు నారదు ఇచ్చినటువంటి సలహా మేరకి వరుణుడిని పూజిస్తే వరుణుడికి ఒక లంచం ఇచ్చేశారు. ఏమని, నువ్వు నాకు పుత్రుని ఇస్తే ఆ పుత్రుడిని నీకు బలిచ్చేస్తా అనేటువంటి ఆయన చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే నీ ప్రసన్నత కోసం నేను నువ్వు నాకు ఇచ్చిన పుత్రుడిని నీకు ఇచ్చేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ పుత్రుని మాత్రం కలిగించమని చెప్పారు అన్నమాట. తర్వాత వరుణుని యొక్క వరప్రసాదంతో హరిశ్చంద్రుడికి ఒక పుత్రుడు కలిగారు, ఆయన పేరు రోహితుడు. నెక్స్ట్ 10వ శ్లోకం అన్నపూర్ణ మాతాజీ. హరే కృష్ణ. జాతస్సుతో హ్యనేనాంగం మాం యజస్వేతి సోబ్రవీత్. జాతః సుతో హ్యనేనాజ్ఞా మాం యజస్వేతి సో అబ్రవీత్. యథా పశుర్నిర్ధసః శాధతాం మేధ్యో భవేదితి. యథా పశుర్నిర్ధసః శాధతాం మేధ్యో భవేదితి. హరిశ్చంద్రునికి పుత్రుడు జన్మించినంతట వరుణుడు అతన్ని చెంతకేగి, నీకిప్పుడు పుత్రుడు కలిగినాడు, ఇతని ఉపయోగించి నా కొరకు యజ్ఞము చేయుము అని పలికాను. దానికి సమాధానముగా హరిశ్చంద్రుడు, పుట్టిన నాటికి 10 రోజులు గడిచిన పిమ్మటయే పశువు యజ్ఞార్హమగును కదా అని పలికాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ.
ఓకే. సో పుత్రుడు కలిగాడు. పుత్రుడు కలిగిన వెంటనే వరుణుడు వచ్చేసి, నువ్వు యజ్ఞం చేసి యజ్ఞంలో బలివు నీ పుత్రుని నా కోసం అని వరుణుడు అనడం అనేటువంటి జరిగింది. అప్పుడు హరిశ్చంద్రుడు ఏమన్నారు, పుట్టిన వెంటనే ఎలా బలిస్తాము, 10 రోజులు గడవక ముందు ఏ జంతువును కూడా బలియకూడదట. అంటే ఏ జంతువుని, ఏ ఇప్పుడు కోడైనా ఏ పక్షి అయినా లేకపోతే మేకైనా దేన్నైనా సరే బలి ఇవ్వాలి అని అంటే కనీసంగా పుట్టిన తర్వాత 10 రోజులన్నా వయసు ఉండాలి దానికి. 10 రోజుల కంటే ముందు చంపకూడదు. సో కనీసంగా 10 రోజులన్నా వయసు రాకముందే రోహితుడిని నేను ఎలా చంపను అని చెప్పేసి హరిశ్చంద్రుడు వరుణుడితో అన్నారు. నెక్స్ట్ 11వ మల్లేశ్వర మంత్రం. హరే కృష్ణ ప్రభుజీ. నిర్ధశే చ స ఆఘత్య యజస్వేత్యాహ సోబ్రవీత్. నిర్ధశే చ స ఆఘత్య యజస్వేత్యాహ సోబ్రవీత్. దాంతా పశోర్యంఘా ఏరన్ నత మేధ్యో భవేదతి. దాంతాః పశోర్యజ్జయేర్నత మేధ్యో భవేదితి. 10 దినములు గడిచిన పిమ్మట వరుణుడు తిరిగి వచ్చి, ఇప్పుడు నీవు యజ్ఞము చేయవచ్చును అని హరిశ్చంద్రునితో పలికెను. దానికి అతడు, శిశువునకు దంతములు వచ్చిన పిమ్మట యజ్ఞ నిమిత్తము పవిత్రము కాగలదు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. హరే కృష్ణ. సో ఏమన్నారు, 10 రోజులు అయిపోయింది, సరే వరుణుడు 10 రోజులన్నా గడవని అని అంటే 10 రోజుల కోసం ఆగారు. 11వ రోజు అయిపోయిన తర్వాత వచ్చేసి, ఇప్పుడన్నా యజ్ఞం చేసి నీ పుత్రుడిని బలివు అని అన్నారు. అంటే అప్పుడు ఏమన్నారు, పళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేయి, దంతాలు వచ్చిన తర్వాత, దంతాలు వచ్చే సమయానికి మనలో పవిత్రత వస్తుందట. సో పశువులకు దంతములు వచ్చిన పిమ్మట యజ్ఞ నిమిత్తము పవిత్రము కాగలదు, అప్పటి వరకు వెయిట్ చెయ్యి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు హరిశ్చంద్రుడు. అంటే వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేయాలి. ప్రభుజీ అది పశువు వస్తుందా శిశువు అనొచ్చా ప్రభుజీ? పశువు అంటే పశువులా బలి చేస్తాను అన్నాడు కదా పుత్రుని. ఓకే ప్రభుజీ, అందరం పశువులమే. నెక్స్ట్ 12 శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దంతా జాత యజశ్వేతి స ప్రత్యాహత సో అబ్రవీత్. దంతా జాత యజస్వేతి స ప్రత్యాహత సో అబ్రవీత్. యథా పతన్యస్య యథా పతంత్యస్య దంతా అథ మేధ్యో భవేదితి. యథా పతంత్యస్య దంతా అథ మేధో భవేదితి. దంతములు వచ్చినప్పుడు వరుణుడు వచ్చి హరిశ్చంద్రునితో, ఇప్పుడు పశువునకు దంతములు పుట్టినవి కనుక యజ్ఞము చేయము అని పలికెను. అప్పుడు హరిశ్చంద్రుడు, దంతములు రాలిన పిమ్మట ఇది యజ్ఞార్హము మగును అని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఫస్ట్ ఏమో 10 రోజులు ఆగమన్నాడు. 10 రోజుల తర్వాత వెళ్తే దంతాలు వచ్చిన దాకా వెయిట్ చేయమన్నాడు. దంతాలు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తే దంతాలు రాలేదాకా వెయిట్ చేయమన్నాడు. అంటే హరిశ్చంద్రుడు చాలా తెలివిగా పుత్రుడికి అడిగి పొందాడు. అంటే పుత్రుడికి మరణ సమయంలో నేను బలిస్తాను అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఓకే. సో ఇది యజ్ఞానికి అర్హత కలగాలి అని అంటే, అర్హత కలిగినటువంటి పశువు కావాలి అని అంటే ఆ పశువు మరణానికి సిద్ధంగా ఉన్నటువంటి పశువు అయి ఉండాలి. అంతేకాని జీవితం మొత్తం ఇంకా వయసు ఉన్నప్పుడు అలాంటి పశువుల్ని బలి ఇవ్వకూడదు. మరణానికి సిద్ధంగా ఉండాలి, దంతాలు రాలిపోయే వయసు వచ్చినప్పుడు ఇవ్వాలన్నమాట బలి. నెక్స్ట్ 13వ విషయం అనుపమ మాతాజీ. హరే కృష్ణ. పశోర్నిపతితా దంతా యజస్వేత్యాహ శోభ్రవీత్. పశోర్నిపతితా దంతా యజస్వేత్యాహ సో అబ్రవీత్. యథా పశో పునర్ధంతా జాయంతే అద పశు శుచిః. యదా పశో పునర్దంతా జాయంతే అత పశు శుచిః. దంతములు రాలిన పిమ్మట వరుణుడు తిరిగి వచ్చి హరిశ్చంద్రునితో, ఇప్పుడు పశువునకు దంతములు రాలినవి, నీవు యజ్ఞం చేయవచ్చును అని పలికెను. కానీ హరిశ్చంద్రుడు అప్పుడు, పశువుకు దంతములు మరలా పుట్టిన పిదప్ప పవిత్రమై యజ్ఞార్హ మగును అని సమాధానం ఇచ్చాను. ఓకే, పాలదంతాలు పోయిన తర్వాత కాదు, ముసలివాడు అయిన తర్వాత కాదు, పాలదంతాలు ఊడిపోయిన తర్వాత రమ్మన్నారు. ఇప్పుడు ఆ దంతాలు పోయాయి. సో పోయిన దంతాలు పోయినాయి, మళ్ళీ
దంతాలు కొత్తవి వచ్చిందాక ఆగు అని అన్నారు అనమాట ఈసారి. ఓకే నెక్స్ట్ 14 సత్యవతి మాతాజీ. హరే కృష్ణ. పునర్జాతాయ చ శ్వేతి స ప్రత్యాహాత సోభ్రవీత్. పునర్జాతాయ చ శ్వేతి స ప్రత్యాహాత సోభ్రవీత్. సాన్నాహికో యథా రాజన్ రాజన్యో అత పశు శుచిః. సాన్నాహికో యథా రాజన్ రాజన్యో అత పశు శుచిః. దంతములు మళ్ళా పుట్టినప్పుడు వరుణుడు వచ్చి హరిశ్చంద్రునితో ఇప్పుడు నీకు యజ్ఞము చేయవచ్చునని పిలికాను. కానీ హరిశ్చంద్రుడు అప్పుడు రాజా యజ్ఞ పశువు క్షత్రుడైనప్పుడు శత్రుతో పోరుటకు కవచధారణము చేయగలిగినప్పుడు అతడు పవిత్రుడగు కదా అని పలికాను. హరే కృష్ణ. అంటే పవిత్రమైనప్పుడు బలి ఇవ్వాలి అనేటువంటిది ఆయన ఉద్దేశం. సో ఇప్పుడు దంతాలు వచ్చాయి కరెక్టే. దంతాలు వచ్చిన తర్వాత మళ్ళీ వరుణుడు వెళ్ళి ఇప్పుడైనా యజ్ఞం చేసి బలి ఇవ్వు అని అన్నారు. అయితే ఈయన క్షత్రియుడయ్యి శత్రువులను చంపేటువంటి వయసు వచ్చినప్పుడు, అంటే కవచాలను ధరించి శత్రువులను చంపేటువంటి వయసు వచ్చినప్పటికీ అప్పుడు బాగా పవిత్రుడవుతాడు, అప్పుడు నేను నీకు బలిస్తాను అని అనడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సునీత మాత. హరే కృష్ణ ప్రభుజ్. ఇతి పుత్రానురాగేన స్నేహయంత్రిత చేతస. ఇతి పుత్రానురాగేన స్నేహయంత్రిత చేతస. కాలం వంచయతాతం తముక్తో దేవస్తమైక్షత. కాలం వంచయతాతం తముక్తో దేవస్తమైక్షత. భావం హరిశ్చంద్రుడు నిక్కముగా పుత్రుని ఎడ అమితానురక్తుడై ఉండెను. ఆ అనురాగం వలన అతడు వరుణుని వేచి ఉండుమని పలికెను. ఆ విధంగా వరుణుడు సమయం కొరకు ప్రతీక్షింపసాగను. హరి ప్రతిసారి ఏదో ఒక వంక చెక్కి చెప్పి కొంత సమయం తీసుకుంటున్నాడు పుత్రుని బలివ్వడానికి. సో ఈ విధంగా వరుణుడు ప్రతిసారి పోయినప్పుడల్లా కూడా ఆయన వేచి ఉండమని చెప్తే ఈయన వేచి ఉంటూ ఉన్నారనమాట. ఎప్పుడు బలిస్తారా అని చెప్పేసి. నెక్స్ట్ 16వ శ్లోకం హైమవతి మాత. రోహితస్తదభిజ్ఞాయ పితుః కర్మ చికీర్షితం. రోహితస్త అభిజ్ఞాయ పితుః కర్మ చికీర్షితం. ప్రాణ ప్రాణప్రేప్సుర్ ధనుష్పాణి అరణ్యం ప్రత్యపద్యత. ప్రాణప్రేప్సు ధనుష్పాణి అరణ్యం ప్రత్యపద్యత. యజ్ఞపశువుగా తనను తన తండ్రి అర్పించనున్నాడని రోహితుడు ఎరిగిన వాడి ప్రాణరక్షణ కొరకు విల్లంబును ధరించి అరణ్యమునకు వెళ్ళలేను. హరే కృష్ణ ప్రభు. దండోత్తరణము. యజ్ఞంలో అర్పించేటువంటిది ఏదైనా సరే పశువే. మళ్ళీ శ్రీమాతాజీ, యజ్ఞంలో అర్పించేటువంటిది ఏదైనా సరే పశువే. యజ్ఞంలో మనిషిని ఇచ్చినా కానీ దాన్ని పశువుగానే భావిస్తారు. అందుకనే పశువుకి సమయం వచ్చింది, పశువుని ఇప్పుడు ఇవ్వు అని అడుగుతున్నారు అనమాట వరుణుడు. సో ఇప్పుడు ఇప్పుడు పిల్లాడు పెద్దోడు అయిపోయాడు, క్షత్రుడు అయిపోయాడు. అంటే ఇక శత్రువు సంహారం చేసేటువంటి వయసు వచ్చేసింది. ఆ సమయానికి మరి ఆ బాలుడికి ఆలోచనలు వచ్చాయి కాబట్టి ఆ బాలుడు, నా తండ్రి నన్ను యజ్ఞంలో బలి ఇవ్వడానికి ఒప్పుకున్నారు, భవిష్యత్తులో నన్ను బలి ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఆ పుత్రుడు ఆయనకున్నటువంటి ఆయుధాలను ధరించి ఆయన అరణ్యానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 17వ శ్లోకం ఉమాపతి ప్రభు. పితరం వరుణగ్రస్తం శ్రుత్వా జాత మహోదరం. పితరం వరుణగ్రస్తం శ్రుత్వా జాత మహోదరం. రోహితో గ్రామమేయాయ ఏయాయ రోహితో గ్రామమే మేయాయ తమింద్రః ప్రత్యషేదత. రోహితో గ్రామమేయాయ తమింద్రః ప్రత్యషేదత. వరుణుని వలన తన తండ్రి జలోదర వ్యాధి పీడితుడయ్యానని అతని ఉదరం పెద్దగా పెరిగిందని వినినంత రోహితుడు నగరమును తిరిగి వెళ్ళదలిచను. కానీ ఇంద్రుడు ఇట్లు చేయవలదని అతన్ని వాదించను. హరే కృష్ణ. సో వరుణుడు తండ్రి దగ్గర ఉండకూడదు వెళ్ళిపోయారు. సో ఇక వరుణుణ్ణి తన తండ్రి అని హరిశ్చంద్రుడు బలి ఇవ్వలేకపోయారు కాబట్టి వరుణదేవుడు ప్రసన్నుడు కాలేదు. రోహితుడు తండ్రిని వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి రోహితుణ్ణి వరుణదేవుడి కోసం బలి ఇవ్వలేకపోయారు కాబట్టి వరుణదేవుడికి కోపం వచ్చేసింది. అందుకనే వరుణదేవుడికి కోపం వచ్చినప్పుడు శరీరంలో
అనారోగ్యం అనేటువంటిది ఏర్పడింది అనమాట హరిశ్చంద్రుడికి. సో వరుణదేవుడు కనుక సహకరించకపోతే ఏమవుతుంది అని అంటే ఊబకాయం అనమాట, పెద్ద పొట్ట వస్తుంది. ఓకే, ఆ విధంగా ఈయనకి జలోధర వ్యాధి అంటే మొత్తం పెద్దగా పెరిగిపోయినటువంటి తన తన ఉదరం అనేటువంటిది ఏర్పడింది అనమాట హరిశ్చంద్రుడికి. నెక్స్ట్ 18 సూర్యకుమారి మాత భూమే పర్యటనం పుణ్యం తీర్థక్షేత్రాన్ని సేవణై. భూమే పర్యటనం పుణ్యం తీర్థక్షేత్ర నిక్షేవణై. రోహితాయాధీశ్చక్రః సో అప్యరణ్యే అవసత్ సమాం. రోహితాయాధీశ్చక్రః సో అప్యరణ్యే అవసత్ సమాం. తీర్థస్థానములకు పుణ్యక్షేత్రములకు వెడలుట నిజముగా పుణ్యప్రదము కనుక ఇంద్రుడు దానిని రోహితునికి ఉపదేశించును. ఆ ఉపదేశమును అనుసరించిన వాడే రోహితుడు ఒక సంవత్సర కాలం అరణ్యంలో పర్యటించు. హరే ఓకే, ఈ విషయము తన పుత్రుడైనటువంటి రోహితుడికి తెలిసింది. తిరిగి వెళ్దాము అనుకున్నటువంటి సమయంలో ఇంద్రుడు ఆపేశారు, నువ్వు అలా చెయ్యకు అని. అందుకని ఆయన ఏం చేశాడు, తీర్థస్థానాలకి పుణ్యక్షేత్రాలకి పుణ్య ఇంద్రుడు ఎలా అయితే చెప్పారో ఆ విధంగా రోహితుడు అరణ్యం నుంచి సంవత్సర కాలం పాటు పర్యటించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అమృతమాతాజీ. ఏవం ద్వితీయే తృతీయే చతుర్థే పంచమే తథా. ఒక్క నిమిషం ప్రభుజీ, ఎన్నోది ప్రభుజీ? ఏవం ద్వితీయే తృతీయే చతుర్థే పంచమే తథా. అభ్యేత్యాభ్యేత్యస్తవిరో విప్రో భూత్వాహ వృత్రః. అభ్యేత్యాభ్యేత్యస్తవిరో విప్రో భూత్వాహ వృత్ర. హరే కృష్ణ ప్రభుజీ, ఈ ప్రకారము రెండవ మూడవ నాలుగవ ఐదవ సంవత్సరము గడిచినంతట రోహితుడు నగరమునకు వెడల తలచినప్పుడు ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణుని రూపమున అతనిని సమీపించి పూర్వము చెప్పిన మాటలనే చెప్పి అడ్డగించెను. హరే కృష్ణ ప్రభుజీ. సో 4 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. రోహితుడు తన ఇంటికి వెళ్ళాలి, తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి, తండ్రిని చూడాలి అని అనుకుంటున్నారు. కానీ తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి ఇక ఏ వంక చెప్పి ఇక నేను ఇప్పుడు బలి ఇవ్వలేను అని చెప్పలేడు వరుణుడికి, కాబట్టి బలి ఇచ్చేస్తారు. అందుకని ఇంద్రుడు ఆపుతున్నాడు. ఇంద్రుడు ఏం చెప్తున్నారు, నువ్వు వెళ్ళకు అని చెప్పేసి ఏదో ఒక కథ చెప్తున్నారు. సో ఆ విధంగా 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 5 సంవత్సరాల తర్వాత ఇక రోహితుడికి ఇంటికి వెళ్దాము అనుకున్నప్పుడు అప్పుడు ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు. వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి మళ్ళీ ఇంతకు ముందు చెప్పినట్లే మళ్ళీ మాటలు చెప్పి మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళకుండా ఆపుతుంది. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మ గురు మాత. హరే కృష్ణ ప్రభుజీ. షష్టం సంవత్సరం తత్ర చరిత్ర రోహిత పురీ. షష్టిం సంవత్సరం చరిత్ర తత్ర చరిత్ర రోహితం పురీం. ఉపవ్రజన్న జీగర్తాద్ అక్రీణాన్ మధ్యయం సుతం. ఉపవ్రజన్న జిగర్త దక్షిణాన్ మధ్యమం సుతం. సునశేషం పశుం ప్రీతే ప్రధాయ సుమవం దత. సునశేషం ఫలం పశుం ప్రీతే పధాయ సుఖవందత. పిమ్మట 6వ సంవత్సరమునందు రోహితుడు అరణ్యమున తిరిగిన వాడై చివరకు తండ్రి రాజ్యమునకు వెనుదిరిగెను. అతడు అజీగర్తుని రెండవ తనయుడగు యజ్ఞ పశువుగా ఉపయోగించుటకు తన తండ్రి హరిశ్చంద్రునకు వసగి నమస్కరించును. భాష్యము, ఏదేని ప్రయోజనము కొరకు మనుజుని కొనుట ఆ రోజుల్లో సాధ్యమైనట్టుగా గోచరించుతున్నది. యజ్ఞ పశువుగా బలి ఇచ్చి వరుణకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటకు హరిశ్చంద్రుడు ఒక మనిషి అవసరపడెను. ఆ ప్రయోజనముల కొరకు ఆ వ్యక్తిని ఇంకొకరి నుండి కొనుట జరిగెను. కోట్లాది సంవత్సరముల కిందట యజ్ఞ పశువుకు బానిస వృత్తి
రెండును యజ్ఞ పశు యజ్ఞము బానిస వృత్తి రెండును కొనసాగుతుండెడవని నిజమునకు అవి అనంత కాలము నుండి వచ్చుచున్నవి. హరే కృష్ణ. ఓకే, సో మళ్ళీ 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఇంటికి వెళ్దాం అనుకున్నప్పుడు ఇంద్రుడు ఆపితే ఇంకో సంవత్సరం ఆగారు. ఇక 6వ సంవత్సరం తర్వాత ఆగలేకపోయారు, ఆయన వెళ్ళాలి అనుకున్నారు తండ్రి దగ్గరికి. సో తండ్రి దగ్గరికి వెనక్కి తిరిగి వచ్చినప్పటికీ అప్పుడు ఏం జరిగిందంట, అక్కడ అంటే అజీర్తుడు యొక్క 2వ పుత్రుడిని హరిశ్చంద్రుడు తీసుకున్నారు. ఎందుకు? యజ్ఞ పశువుగా బలి ఇవ్వడం కోసం. ఎందుకంటే ఆల్రెడీ నేను కొడుకుడే బలిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు, ఇప్పుడు కొడుకు లేరు బలి ఇవ్వడానికి. అందుకని ఇప్పుడు యజ్ఞ పశువుగా బలి ఇవ్వడం కోసం ఒక పుత్రుడు కావాలి. అందుకని ఆయన ఏం చేశారు, అజీర్తుని యొక్క 2వ పుత్రుడు అనేటువంటి సునశ్శేపుడు అనేటువంటి ఆతాన్ని యజ్ఞ పశువుగా బలి ఇవ్వడం కోసం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ అన్నపూర్ణ అనుపమ మాతది. తత్పురుషమేధేనా హరిశ్చంద్రో మహాయశః. తత్పురుషమేధేనా హరిశ్చంద్రో మహాయశః. ముక్తోదరో అయజద్దేవాన్ వరుణాధీన్ మహత్కదః. ముక్తోదరో అయజద్దేవాన్ వరుణాధీన్ మహత్కదః. ఇమ్మటి చరిత్ర ప్రసిద్ధుడు యశస్వి నగు హరిశ్చంద్రుడు నరమేధమును యజ్ఞమును నిర్వహించి దేవతలను సంతృప్తి పరచెను. ఆ ప్రకారము వరుణుని చే కలిగిన అతని జలోదర వ్యాధి నయమయ్యను. ఓకే, సో హరిశ్చంద్రుడు ఆ పుత్రుడిని బలించడం అనేటువంటి జరిగింది, సునశ్శేపుని బలి చేయడం అనేటువంటిది జరిగింది. సో యజ్ఞం చేసి దానివల్ల ఆయనకు వచ్చినటువంటి జలోదర వ్యాధి ఏదైతే ఉందో అది నయమైపోయింది. నెక్స్ట్ 22వ శ్లోకం మళ్ళీ శ్రీమతజు. విశ్వామిత్రోభవత్ తస్మిన్ హోతా చాధ్వర్యురాత్మవాన్. విశ్వామిత్రోభవత్ తస్మిన్ హోతా చాధ్వర్యురాత్మవాన్. జమదగ్నిరభూత్ బ్రహ్మా వశిష్ఠో వశిష్ఠో యాస్య సామగః. జమదగ్నిర్బ్రహ్మా వశిష్ఠో యయాస్య సామగః. ఆ నరమేద యజ్ఞమునందు విశ్వామిత్రుడు హోత ఆత్మతత్వగుడవు జమదగ్ని అధ్వర్యువు వశిష్ఠుడు బ్రహ్మ అయాస్యుడు సామవేద మంత్రోచరణము చేయువాడు అయి ఉండిరి. హరే కృష్ణ. సో అక్కడ కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు ఆ నరమీద యజ్ఞం చేయడానికి, విశ్వామిత్రుడు మోతగా ఉన్నారు, తర్వాత జమదగ్ని ఆధ్వర్యుడు వశిష్ఠుడు బ్రహ్మ అయాస్యుడు సామవేద మంత్రోచ్చారణ, అంటే అక్కడ మంత్రాలు చదివేవాళ్ళు ఒకళ్ళు, చేసేవాళ్ళు ఒకళ్ళు, అట్లా నలుగురు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కొంతమంది పేర్లు చెప్పారు. ఇక్కడ వశిష్ఠుడు ఉన్నారు, తర్వాత జమదగ్ని ఉన్నారు, తర్వాత అయాస్యుడు ఉన్నారు. ఓకే, విశ్వామిత్రుడితో పాటు నలుగురు ఉన్నారు బ్రాహ్మణ్స్. సో వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు యజ్ఞాన్ని. తస్మై తుష్టో ధనావింద్ర శాతకౌంభమయం రథం సునశ్శేపస్య మహాత్మ్యం ఉపరిష్టాత్ ప్రచక్షతే. హరిశ్చంద్రుడి ఎడ మిగులు ప్రసన్నుడైనటువంటి ఇంద్రుడు అతనికి సువర్ణ రథమును బహూకరించను. సునశ్శేపుని మహత్యమును విశ్వామిత్రుడు విశ్వామిత్ర సుతుని చరితముతో విశ్వామిత్ర సుతుని చరితముతో పాటు వర్ణితము కాగలదు. అంటే తరువాత మళ్ళీ సునశ్రేష్ఠుడు గురించి ఆయన యొక్క గొప్పతనం గురించి విశ్వామిత్రుడు పుత్రుడు గురించి చెప్పినప్పుడు ఆయన కూడా మళ్ళీ చెప్తారు అని చెప్తున్నారు. ఇంద్రుడు హరిశ్చంద్రుడు చేసినటువంటి యజ్ఞానికి ప్రసన్నుడయ్యి ఆయనకి సువర్ణ రథాన్ని బహూకరించడం అనేటువంటిది జరిగింది. సత్యం సారం ధృతిం దృష్ట్వా సభార్యస్య చ భూపతే విశ్వామిత్రో భృశం ప్రీతో దధావా విహతం గతిం. భార్యా సహితుడుగా హరిశ్చంద్రుడు సత్యసంధుడు సహిష్ణువు సారభూతుడు అయినటువంటి సారభూతుడునై యుండుటను గాంచి విశ్వామిత్రుడు జన్మ సాఫల్యమునకే అతనికి అవ్యయ జ్ఞానమును వసగెను. సో తర్వాత హరిశ్చంద్రుడు భార్యా సమేతంగా చాలా మంచిగా ఉన్నటువంటి సమయంలో విశ్వామిత్రుడు ఆయనకి జన్మ సాఫల్యం కావడం కోసం అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మనః పృథివ్యాం తామద్భి
తేజసాపో అనిలేనత హేవాయుం ధారయంస్తశ్చ భూతాధౌతం మహాత్మని తస్మిన్ జ్ఞానకలాం ధ్యాత్వా తయా జ్ఞానం వినిర్దహన్ హిత్వా తాం స్వేన భావేన నిర్వాణ సుఖ సంవిదాం అనిర్ధేశ్య ప్రతర్కేన తస్తౌ విద్వాంస్త బంధవః. హరిశ్చంద్రుడు తొలుత భౌతిక భోగము మయమును మగు మనస్సును పృథివితో కలిపి పవిత్రము నర్చెను. పిదప అతడు పృథివిని జలముతోను, జలమును అగ్నితోను, అగ్నిని వాయువుతోను, వాయువును ఆకాశముతోను విలీనము నర్చెను. పిమ్మట అతడు ఆకాశమును మహతత్వముతోను, మహతత్వమును జ్ఞానముతోను కలిపెను. తాను భగవదంశను అనడి అనుభూతియే అట్టి జ్ఞానము. ఆత్మదర్శియకు విశుద్ధాత్ముడు భగవత్ సేవలో నెలకొనినప్పుడు అనిర్దేశ్యుడు అచించుడు అగును. ఆ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానము నుండి స్థిరుడై అతడు భవబంధము నుండి ముక్తుడయ్యను. విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి జ్ఞానం, ఆ జ్ఞానంతో ఆయన యోగం తపస్సు చేశారన్నమాట. సో అంటే యోగ ప్రక్రియలో శరీరాన్ని వదిలేసేటువంటి విధానం అన్నమాట. సో ఏ విధంగా అయితే మనం శరీరాన్ని పొందాం, మహతత్వం నుంచి మనం శరీరాన్ని పొందాం. సో అంటే పంచభూతాలతో మనం శరీరాన్ని పొందాం, అంటే మనకు ఉన్నటువంటి మళ్ళీ శరీరాన్ని భౌతికమైనటువంటి సూక్ష్మమైనటువంటి స్థూలమైనటువంటి ఇంద్రియాలను మళ్ళీ తిరిగి ఎలా వచ్చాయో అలా పంపించగలగా, అలా పంపించేశాడు ఈయన హరిశ్చంద్రుడు. అలా పంపించేసి ఆయన ఆధ్యాత్మిక జగత్తులో స్థిరుడయ్యాడు, ముక్తుడైపోయాడు అన్నమాట. శ్రీమద్ భాగవతంలోని మాందాత వంశజులు అను నవమ స్కందమునందరి 7వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యం సమాప్తము. ఇక్కడికి 7 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయాయి. 8వ అధ్యాయం మళ్ళీ మనం రేపు చూద్దాం. సగరుని తనయులు అంటే కపిల భగవాను దర్శించుట. ఇక్కడ వస్తుంది సగరుడు యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కపిల భగవాను దర్శిస్తారు. ఇక్కడ భగీరథుడు స్టోరీ అవన్నీ కూడా మళ్ళీ మనకి స్టార్ట్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజుకి ఇక్కడ కాపుదాం, మిగిలిన రేపు చదువుకుందాం. మాతాజీ పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో ప్రతిదానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. ప్రభుజీ హరిశ్చంద్రుడు ఆ కాటికా ప్రహరిశ్చంద్రుడు ప్రభుజీ ఈయన వేరా ప్రభుజీ? ఆయనే అనుకుంటాను మాతాజీ, తెలియదు. ఆయన రోహితుడు కదా, డౌట్ వచ్చింది. అయితే ప్రభుజీ ఇక్కడ మరి హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలన అని చాలా గొప్పగా చెప్తారు కదా వాళ్ళంతా కూడాను. హరిశ్చంద్రుడు కాదు, కొడుకు పేరు అదే ఉంది ప్రభుజీ. మళ్ళీ కొడుకు పేరు అదే ఉంది ప్రభుజీ, కొడుకు పేరు అదే ఉంది ప్రభుజీ. ఆయన కాటికాపురి గౌడ అది ఉంది కదా స్టోరీ, తెలియదు. కానీ కాటికాపురి అవన్నీ ఇందులో రాలేదు. అవును, తర్వాత తెలుసుకొని చెప్తాను మాతాజీ. తన బిడ్డకు బదులు వేరే వాళ్ళ బిడ్డని ఇచ్చాడు అంటే మరి అది అంటే ఇక్కడ ఇక్కడ సత్యవాక్కు పాలన చేశాడు, కాకపోతే నేను బలిస్తాను అని అన్నాడు, బలి ఇస్తాను అని అన్నాడు, ఇవ్వను అని అనలేదు, కానీ కొంచెం వెయిట్ చేయన్నారు. మళ్ళీ లాస్ట్ కి తన బిడ్డనే కాకుండా వేరే వాళ్ళని ఇచ్చాడు. తన బిడ్డ తన దగ్గర లేడు కదా, తన బిడ్డ తన దగ్గర, తన కొడుకు తన దగ్గర లేడు కాబట్టి వేరే వాళ్ళ పుత్రుడు దత్తత తీసుకునైనా సరే ఇచ్చేసాడు. అది సత్యవాక్ పాలన. అంతవరకు ఇంద్రుడు ఇతను ఆపాడు అన్నమాట. అయితే అంతవరకు ఇంద్రుడు అతను ఆపాడు. వరుణుడు అన్నారు కదా ప్రభుజీ, వరుణుడు కాదు ఇంద్రుడు. ఇంద్రుడు కొడుకుని ఇంద్రుడు ఆపాడు, కొడుకుని ఇంద్రుడు ఆపాడు. వరుడు వస్తాడు వస్తాడు అని ఎదురు చూశాడు హరిశ్చంద్రుడు. రాకపోయేసరికి వేరే వాళ్ళ పుత్రుడు దత్తత తీసుకుని ఇచ్చేసాడు. అంటే ఆయన సత్యవాక్ పాలన చేసినట్టే కదా. అందులోనేమో ఆయన కాస్తులన్నీ పోయిన తర్వాత రాజ్యమత కోల్పోయిన తర్వాత అక్కడ బరియల్ గ్రౌండ్ లో ఉన్నారని ఆ స్టోరీ ఉంది. ఆ స్టోరీ వస్తుంది కానీ భాగవతం యాక్చువల్లీ విశ్వామిత్రుడి ద్వారా ఉపదేశితుడయి ఆయన భక్తి యోగంలో భగవద్ధామానికి వెళ్ళిపోయారు. కానీ మనం ముందు చదివిన దాంట్లో విశ్వామిత్రుడి చేత చాలా బహు కష్టాలు పడి తర్వాత విశ్వామిత్రుడి చేత వరం పొందాడు అని ఉంది. అంటే ఇది ఎక్కడో వస్తుందేమో ప్రభుజీ. తర్వాత విశ్వామిత్రుడు వల్ల బహు కష్టాలు పడ్డారు అనేది విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు యజ్ఞం చేయడానికి ఉపయోగపడ్డారు. యజ్ఞం చేశారు, బలిచ్చారు. హరిశ్చంద్రుడు కావాలని కోరుకున్నట్లు ఆయన యజ్ఞం చేశారు. అంటే క్రుద్ధుడయ్యింది దేనికి ప్రభుజీ? ఈయన మీద హరిశ్చంద్రుడు మీద కోపగించుకున్నాడని బాగా క్రుద్ధుడయ్యాడని వచ్చింది కదా. అది ఎందుకు అనేది ఇక్కడ ఇచ్చారా? ఇక్కడ ఉంది ప్రభుజీ. ఇవ్వలేదు ప్రభుజీ, క్రుద్ధుడయ్యారని చెప్పాను వచ్చింది. రాజసూయ యజ్ఞము నిర్వహింపగా
విశ్వామిత్రుడు కపటముతో దక్షిణగా అతని సంపత్తునంతటిని హరించి పలు కష్టములు పెట్టాను అని ఉంది ప్రభుజీది. బహుశా ముందు ఎక్కడన్నా వస్తుందేమో ఇంకా. ఆయన యజ్ఞ సంభారంగా ఆయన ఉన్నదంతా అడిగేశారు, భౌతికమైన ఆస్తి మొత్తం అడిగేశారు, అందుకే కాపురం అయ్యారేమో మనకు తెలియదు. అవును అదే చెప్తారు మనకు కూడాను, కటికాపురం అయ్యారా లేదా తెలీదు, మొత్తం మీద ఆయన సంపద కోల్పోయారు అంతే. అంతవరకు అయితే మనకి సంపదలన్నీ అడిగిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ ఏదో ఎక్కువ ధనం అడిగితే ఆ ధనం కోసం ఈయన కాటకాపరిగా మారి ఆయన అమ్ముడు పోయిన డబ్బును ఈయనకు ఇస్తాడు అని చెప్తారు కదా. అది తెలియదు మాతాజీ నాకు, అది సినిమాలలో వస్తుంది అలా, కానీ అది నిజమే. సినిమాలో కాదు ప్రభుజీ, మనకి స్టోరీగానే చదివాము, అయితే మరి దీంట్లో వస్తుందో రాదో తెలియదు కదా. ఇంక ఇందులో రాదు, ఇక అయిపోయింది. ద్వాపర యుగంలో లేదండి. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం రేపు కలుసుకుందాము. ఇక సగరుడు యొక్క పుత్రుల గురించి మనం చూద్దాం, చాలా బాగుంటుంది. సగరుడు పుత్రుడితోటి సగరుడికి ఉన్నటువంటి, సగరుడు పుత్రుడు గురించి కూడా ఒక స్టోరీ వస్తుంది. సగరుడు తన పుత్రుని ఇల్లు వదిలి పంపించేస్తారు. సగరుడు పుత్రుడు చాలా గర్వితుడై ఉంటాడు అనమాట. ఒకసారి సగరుడు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు సగరుడు పుత్రుడు ఇక రాజ్యంలో తండ్రి లేనప్పుడు అందరి మీద కూడా ఏం చేసినా కానీ ఎవరు ఏమనరు అన్నట్లుగా ఆయన చాలా ఇది చేస్తారు. అంటే ఆ గ్రామంలో రాజ్యంలో ఆడుకునేటువంటి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళి పిల్లల మొత్తాన్ని కూడా నీళ్ళలో తోసేసి చంపేస్తాడు సగరుడు పుత్రుడు. అదంతా మనకి ఇందులో వస్తాయి. సో మళ్ళీ సగరుడు తిరిగి వచ్చిన తర్వాత తన పుత్రుని శిక్షిస్తాడు. సో అవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి. చాలా బాగుంటుంది స్టోరీ. నెక్స్ట్ స్టోరీ ఈరోజు మనం చూసింది కూడా మనకి కొత్త స్టోరీ మళ్ళీ. సో రేపు ఇంకొక స్టోరీ వస్తుంది. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మదర్స్.